దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనము. నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. కష్టకాలమందు శ్రమకు తాళలేక యెహోవా దేవునికి మొర్రపెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి మనమున్న శ్రమలో మనకు తోడుగా నిలిచి మనకు కలిగిన భయములన్నిటిలో నుండి మన బాధలన్నిటిలో నుండి మనలను తప్పించి రక్షిస్తారు. మంచి దేవుడు ఈ వాగ్దానమును మనందరి పట్ల నెరవేర్చునట్లుగా మొదటిగా ప్రేమామయుడైన దేవుని నిండు మనసుతో ప్రేమించాలి. ఆయన మాటకు సంపూర్ణముగా విధేయతను చూపుచు మన జీవితమంతటిలో ఆయనకు మాత్రమే అన్ని విషయాల్లో ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. రెండవదిగా విమోచకుడైన దేవుని దృష్టికి నీతిమంతులమై మన నీతిని కాపాడుకొనుచు యథార్థ హృదయులమై జీవించాలి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, నిశ్చయముగా మీరు మమ్మను తప్పిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.